హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ప్రేక్షకులు నాకు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేసి కొన్ని ప్రశ్నలు వేయడం అనేది జరిగింది. ఈ ప్రశ్నలు ఏంటంటే, కాంక్రీట్కి సంబంధించిన ఇండ్లు ఏవైతే కడుతున్నామో ఇలాంటి ఇండ్లకు బ్రహ్మస్థానం ఓపెన్ చేయకూడదని చెప్పి కొంతమంది చెప్తున్నారండి అని చెప్పి కామెంట్స్లో చాలామంది చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా లేదు, కొంతమంది పెద్దవాళ్ళు లేదు, కొంతమంది వాస్తు సిద్ధాంతులు వీళ్ళందరూ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుతం ఉండే ఇండ్లన్నీ కూడా కాంక్రీట్కి సంబంధించినవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఓపెన్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళ యొక్క కాన్సెప్ట్. అయితే మనము ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక టోటల్ మన ఇండియాలో కావచ్చు లేదంటే వరల్డ్ వైడ్ కావచ్చు. సో వరల్డ్ వైడ్ అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మన ఇండియా లెవెల్లో మీకు హైలీ క్వాలిఫైడ్ ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఐదవ భూతం, ఏదైతే పంచభూతాలలో మనం ఒకటి చెప్పాము, ఏం చెప్పామంటే, ఒకటి మన ఇంటికి ఖచ్చితంగా ఈ పంచభూతాలకు సంబంధించిన ఏర్పాటు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పంచభూతాలు ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈశాన్యం జలతత్వం, ఆగ్నేయం అగ్నితత్వం, నైరుతి భూమితత్వం, వాయువ్యం గాలితత్వం. ఆకాశతత్వం అనేది ప్రస్తుత జనరేషన్లో ఎవరూ కూడా పట్టించుకోవడం అనేది లేదు. అయితే గతంలో నేను చాలా వీడియోస్లో సూర్యచంద్రులు ఉన్న ఇల్లు నంబర్ వన్ అని చెప్పడం జరిగింది. బ్రహ్మస్థానం ఒక్కటి ఓపెన్ చేసుకుంటే 100 రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అయితే వాటికి సంబంధించిన టోటల్ క్లారిఫికేషన్ నేను గతంలోనే నేను ఇవ్వడం కూడా జరిగింది. అయితే మీరు పురాతన కాలానికి సంబంధించిన ఏ బిల్డింగ్ చూసినా, ఏ విధమైనటువంటి రాజమహల్ చూసినా, చిన్న గుడిసె లాంటిది చూసినా, పెంకుటిల్లు చూసినా, ఒక భవంతులు చూసినా, మీరు ఏమి చూసినా 100% అక్కడ మీకు బ్రహ్మస్థానం ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మస్థానం లేని ఇల్లు మనకు పంచభూతాలు లేనట్లే, ఒక భూతం మిస్ అయిపోయింది. 5 ఎలిమెంట్స్ అంటాం. మానవుని శరీరంలో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయో మనిషి లావెక్కిపోవడము, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, జబ్బులు రావడము, వెంట్రుకలు వైట్ మారడము, జ్ఞాపక శక్తి సమస్యలు లేదంటే ఆకలికి సంబంధించిన సమస్యలు, ఏవైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులు రావడము లేదంటే ఏదైనా ఒక అనారోగ్యం రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ 5 ఎలిమెంట్స్ గనక నిజంగా మన ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే దీనికి మించిన ఇల్లు అసలు ఎట్టి పరిస్థితులు లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా 100% అదే మాట నేను చెప్తాను. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కోట్లు పెట్టేది మీకు వద్దంటున్నారు అంటే, ఇక్కడ సింపుల్గా ఆలోచించండి, మీరందరూ కూడా మన టోటల్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్కిటెక్చర్స్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ లేదు అంటే వీళ్ళందరికీ సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది, buildify.com. ఇది మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే ఆర్కిటెక్చర్స్ ఉంటారో కేవలం సింగిల్ ప్రాజెక్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ చేస్తారండి ఒకటే ప్రాజెక్ట్. ఇంకా వేరే తచ్చేరు వాళ్ళు కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్కి 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అయితే వీళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అనేది అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది. భారతదేశంలో
చాలా పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే మీరు ప్రతి ఒక్కరి ఇల్లు కనుక అబ్జర్వ్ చేస్తే అందరి ఇండ్లు కోర్ట్ యార్డ్ అంటారు. అర్థమైందండి పాయింట్? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. కోర్ట్ యార్డ్, కోర్ట్ యార్డ్ అంటే మనం మన భాషలో, మన వాస్తు భాషలో చెప్పాలంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేయడము. ఏమీ లేదండి, కోర్ట్ యార్డ్ అనే వర్డ్ మీరు అడిగి ఒక ఆర్కిటెక్చర్ దగ్గర ప్లాన్ అడిగితే కనీసం లక్షల్లో మీకు చెప్పడం జరుగుతుంది. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కనీసం ఈ రేంజ్ వాళ్ళ యొక్క ఛార్జెస్ అనేది ఉంటుంది. మీకు ఒక టోటల్ ఆర్కిటెక్చర్ ప్లాన్, ఇంటీరియర్ ప్లానింగ్ ఇవన్నీ వాళ్ళు చేసిస్తారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా చూస్తే కొన్ని వాస్తు దోషాలు కనిపించాయి. అయినప్పటికీ కేవలం ఈ 5వ భూతం ఏదైతే ఉందో, ఆకాశతత్వం అంటే బ్రహ్మస్థానం ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో, ఎన్నో వాస్తు దోషాలు ఇది ఒక్కటే తొలగిస్తుంది. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఇండియాలోనే టాప్ మోస్ట్ మిలియనీర్స్ కూడా మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళందరి ఇంట్లో అబ్జర్వ్ చేస్తే కోర్ట్ యార్డ్ ఇల్లు అంటారు వాళ్ళ ఇంటిని. సో కోర్ట్ యార్డ్ ఇల్లు మీకు కావాలనుకుంటే ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేవలం ఇట్లాంటి ఇల్లు కన్స్ట్రక్షన్ కనీసం 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు మీరు అనుకుంటేనే అది సక్సెస్ అవుతుంది. కనీసం అన్నా కూడా 4-5 కోట్లు అండి, దానికి తక్కువ ఎవ్వరూ చెయ్యరు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతటి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదే కేవలం బ్రహ్మస్థానం, మిగతా మొత్తం వాస్తుపరంగా 100% ఉండదు. కేవలం ఈ బ్రహ్మస్థానం ఒక్కటి వాళ్ళను ఒక టాప్ రేంజ్కి తీసుకొని వెళ్ళింది. ప్రఖ్యాత గాంచిన చాలామంది ఆర్కిటెక్చర్స్ ఈ ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు కావాలంటే పెద్ద పెద్ద హోటల్స్, మాల్స్లో వెళ్ళి చూడండి, కంప్లీట్ 4 సైడ్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద బిల్డింగ్ కంప్లీట్గా మీకు ఓపెన్ ఉండడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ వెంటిలేషన్ సెంటర్లో పడడము, ఆకాశతత్వం ఎప్పుడైతే ఇంటి మధ్యలో పడిందో, గర్భం మధ్యలో పడిందో, అట్లాంటి ఇల్లు అత్యంత శక్తివంతమైన ఇల్లు. నేను మీ అందరికీ చాలా మంచిగా ఉపయోగపడే ఉద్దేశంతో జీవితాంతం ఎవ్వరూ కూడా, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి సమస్య రాకుండా, వాస్తు దోషాలు లేకుండా, కేవలం చిన్న సంపాదన అయినా మనం ప్రశాంతంగా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండే విధంగా ఒక మంచి ప్లాన్ అనేది ఇచ్చాను మీకు. అంటే ప్లాన్ ఇవ్వడం అంటే ఒక్కొక్కరికి కాదండి, మంచి ప్లాన్ ఇన్ ద సెన్స్ సింపుల్గా ఈ బ్రహ్మస్థానం ఒక్కటే మీకు చెప్పాను. ఇది కోట్ల రూపాయలతో సమానం అండి, కోట్ల రూపాయలతో సమానం. నేను ఒక 10,000 తీసుకొని మీ ప్లాన్ 100% పర్ఫెక్ట్ ఉందండి, జస్ట్ ఇది ఒక్కటి ఓపెన్ చేసుకోండి అని ఒక 10,000 తీసుకుంటే అది మీకు చారణతో సమానం. ఇది అంత నంబర్1. సో వీటికి సంబంధించిన పూర్తి స్టోరీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా కూడా దీని మీద నేను పరిశోధన చేస్తూనే ఉన్నాను. సో దీనికి సంబంధించిన చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని నాకు దొరికాయి. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ నేను చేస్తూనే ఉన్నాను, టైం లేకపోవడం వల్ల చాలా డిలే అనేది అవుతుంది. సో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటిది, దీని మీదనే నా టోటల్ పరిశోధన ఉందండి, ఓకేనా? సో ఇంకోటి, ఇట్లాంటి పరిశోధన నాకు కూడా ఎవరన్నా సహాయపడదాము, నా దగ్గరికి వచ్చి నేర్చుకుందాము, నాతో ఉందాము, వాస్తు కూడా నేర్చుకుందాము అని అనుకునే ఎవరైనా సరే ఒక 30 సంవత్సరాల లోపల ఉన్నట్లయితే మా దగ్గర రావచ్చు. మా దగ్గర వచ్చి 100% ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ పరిశోధనలో మీరు అందరూ కూడా ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడే వర్డ్ అది. సో మనము పరిశోధన అనేది చేస్తున్నాం అన్నమాట, ఓకేనా? సో ఈ పరిశోధనలో ఎవరన్నా రావాలనుకున్నా 100% రావచ్చు. నేను అక్కడే ఉంటానండి, నేను అక్కడి నుంచే చేస్తానంటే కాదండి, అట్లాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయకండి. నా దగ్గరికి సార్, నేను మీ దగ్గరికి వస్తాను, నేను మీతో పాటు ఉండి నేను నేర్చుకుంటాను,
ఇంకా పరిశోధన కూడా చేద్దాం అని అనుకుంటే కనుక మీరు 100% రావచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా? అయితే ఇక్కడ చెప్పే వర్డ్ ఒకటేనండి, ఒకటే మాట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేది మీకు నేను ఉచితంగా ఇచ్చానండి. నేను అంటే నేనే కాదండి, నా రూపంలో ఆ దేవుడే మీకు చెప్పినట్టు. అయితే మనకు ప్రస్తుతం ఎన్నో సమస్యలతో చాలామంది ఎన్నో బాధలతో ఉన్నారు. సో ఇది ఒక్కటి మనకు చాలా మేలు అనేది చేస్తుంది. అయితే వీటిని ఎవరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో 100% ఇంప్లిమెంట్ అనేది చేసుకోండి. దీన్ని ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే 100% ఇంకా వాస్తు దోషాలు లేని ఇళ్ళనే మనం చెప్పాలి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. సార్, మీరు బ్రహ్మస్థానం ఒక్కటి ఓపెన్ చేస్తే 100 దోషాలు పోతాయన్నారు కదా సార్. మేము టాయిలెట్స్ ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకుంటాం, డోర్లు అక్కడ పెట్టుకుంటాం. మళ్ళీ ఇదొక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందండి నాకు. సార్, మీరు అది ఒక్కటి పెట్టుకుంటే అయిపోయింది కదా, ఇక మిగతా వాస్తు దోషాలు ఏమి అవసరం లేదు. మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దోషాలతో కట్టడం ఎందుకండి? దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేస్తూ మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. కట్టిన తర్వాత ఎవరో వచ్చి, సార్ మీకు ఇది ఇట్లా ఉంది కదా అందుకనే మీకు అయిందేమో అని ప్రశ్న వేయడం ఎందుకు? మళ్ళీ మీరు దాన్ని పగలగొట్టడం ఎందుకు? కన్స్ట్రక్షన్ చేసే ముందే ఇవన్నీ మీరు చూసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఇది ఒకటేనండి, ఇంకా ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 100% నా దగ్గర రావచ్చు. మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి, మీకు కాల్ బ్యాక్ అనేది మా టీం నుంచి వస్తుంది. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ ఇట్లాంటి లేటెస్ట్ టాపిక్స్ కావాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.